అందరికీ నమస్కారం అండి. గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చిందని ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ తీసుకుని వచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు, పాజిటివ్ వచ్చింది అని చెప్పి. ఇంకా చార్జ్షీట్ నేనే చూడలేదండి, ఇంకా చార్జ్షీట్ నా చేతికే రాలేదు. సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎన్టీవీలో మళ్లీ న్యూస్ యథావిధిగా చేస్తున్నారు. ఎన్టీవీతో నాకున్న ప్రాబ్లం ఏంటంటే, అక్కడ క్రైమ్ రిపోర్టర్ రమేష్ వైట్ల అని చెప్పి ఆయన ఉన్నారు. లాస్ట్ టైం కూడా పుడింగ్ ఎలిమెంట్ విషయంలో కూడా ఇట్లానే రాంగ్ న్యూస్ వేశాడు అతను. నేను ఎన్టీవీకి వెళ్ళాను, అక్కడ ఎవరు లేరండి, చౌదరి గారు రాలేదన్నారు. సరే అండి అని చెప్పి అతని నెంబర్ తీసుకుని శ్రీ ఆయనకి ఫోన్ చేశారు. రమేష్ వైట్లకి ఫోన్ చేసి, ఏమండి నేను లేను అక్కడ, నా న్యూస్ వేయకండి ప్లీజ్, నా పేరు తీసేయండి అన్నా. మాకు పోలీసులు ఇచ్చారు, మేమెందుకు తీయాలని కొంచెం గట్టిగా